అన్యుల మధ్య బ్రతుకుతున్నావు అని అన్యుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు నీ స్నేహితులు అన్యులని అన్ని ఆచారాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళని సంతోష పెట్టడానికి నీ భక్తిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు యు ఆర్ యునిక్ ఓ ప్రత్యేకమైన వ్యక్తివి యు సపరేటెడ్ చాలా వేరు చేయబడ్డావు అబోస్లని పేతులు చెప్తున్న ఉపదేశం ఏంటి తెలుసా మూర్ఖులైన ఈ తరము వారికి వేరై జీవించి రక్షణ పొందండి వాట్ ఇస్ బై సాల్వేషన్ ఈ మూర్ఖ తరానికి వేరై ఈ అన్యాచారాలకు వేరై జీవించినప్పుడే నీకు రక్షణ అత్యసం తీసుకున్నారండి నీళ్ళలో మునిగారండి బట్టలు వేసుకున్నానండి మందిరానికి వస్తానండి బలారాధన తీసుకున్నానండి ఇది కాదు మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాను చదవండి మొదటి యోహాను ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వంటీ వన్ పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి స్తోత్రం ఈ మాటను మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి పరిశుద్ధాత్ముడు అపోసరులైనటువంటి యోహాన్ని ప్రేరేపించి ఏ మాట పలికిస్తున్నాడో తెలుసా చిన్న పిల్లలారా మై డియర్ చైల్డ్ చిన్నపిల్లల్ని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అన్ని సందర్భాలు చూసుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ప్రత్యేకంగా వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తాం నేను నా పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకునే టైం ఏంటంటే హేటర్ పెట్టినప్పుడు ఎప్పుడు హేటర్ పెట్టినప్పుడు హేటర్ ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు నీళ్ళు పోసుకోవడానికి బాగుంటుంది కానీ దాన్ని పట్టుకుంటే ఏమైనా ఉంటుందా ప్రాణాలు అట్ని చట్టాయి ఆ హీటర్ పెట్టినప్పుడు ఆశ్రమ గారికి చెప్తాను ఒకటికి రెండు సార్లు కంటికి చెప్తాను నానా చెల్లెళ్ళిద్దేమో చూడునా అంటా నేను ఎప్పుడైనా వాకింగ్ చదువుకున్నప్పుడు కానీ బిజీగా ఉన్నప్పుడు కానీ ఎందుకని నేను జాగ్రత్త 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 అని అన్నిసార్లు అంటాను అంటే హేటర్ ప్రమాదకరమైంది కాబట్టి తాకితే ప్రాణం ఉండదు కాబట్టి తద్వారా ఎందరో చనిపోయారు కాబట్టి ఆ వార్తలు మనం విన్నాం చూసాం కాబట్టి ఏమండి ఇది చదువుతున్నప్పుడు నాకు హేటరే గుర్తొచ్చింది చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి అంటే విగ్రహం ఎంత ప్రమాదకరమైందో దాని జోలికి వెళ్ళిన వాడు ఎంత శరీర సంబంధమైన వ్యక్తి అయిపోతాడో విగ్రహం ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని ఎంత పతనావస్థకు తీసుకువెళ్తుందో మనం చూడగలం అసలు వాటి జోలే మనకొద్దు స్తోత్రం చెప్పండి ఎవరు ఫీల్ అయినా ఫీల్ అవని అంతే ఈరోజు వాళ్ళు అసత్యంలో ఉన్నారు మనం సత్యంలో ఉన్నాం మనం సత్యం కొరకు నిలబడితే ఒక దినాన వారు సత్యం తెలుసుకున్న రోజున వాళ్ళే మనం పిలవకపోయినా వస్తారు ఈరోజు వాళ్ళు అసత్యంలో ఉన్నారు కదా అని వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సత్యం తెలుసుకున్న తర్వాత అరే వీళ్ళు ఎప్పుడో బాప్తిజం పొందారు వీళ్ళకంటే నేనే చాలా బెటర్ కదా సత్యాన్ని తెలుసుకొని నిలబడ్డానండి మనల్ని అవమాన పరిస్థితి దేవునికి స్తోత్రం చెప్పండి